హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను టమాటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది కూడా ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇలా ఈ కొలతలతో నేను చెప్పిన విధంగా చేశారంటే ఈ టమాటో పచ్చడి 1 మంత్ పైనే నిల్వ ఉంటుంది. అస్సలు పాడయ్యే అవకాశమే లేదు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి చూసేద్దాం రండి ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్స్ స్టార్ట్. టమాటో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఎర్రగా పండిన తాజా టమాటోలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటోస్ని శుభ్రంగా వాష్ చేసి పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా తేముంటే పోతుంది. ఇప్పుడు ఈ టమాటోస్ని కొద్దిగా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం టమాటోస్ ఉడికాక ఎలా అయినా మిక్సీ పడతాం కాబట్టి ఒక్కొక్క టమాటోని 4 ముక్కల్లా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కొద్దిగా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 100 గ్రాముల చింతపండు తీసుకుని అందులో పీసులు, విత్తనాలు, పిక్కలు ఉంటే తీసేసి చక్కగా ఇలా వలిచి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ పక్కనే ఉండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని 1 మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఆవాలు, మెంతుల పొడి వలనే మన టమాటో పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. టమాటోస్ యాడ్ చేశాక చింతపండును కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టకుండా టమాటోస్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. టమాటోస్ దాదాపు సగం అయిపోయాయి కదా. ఇంకా 1-5 మినిట్స్ ఉడకాలి. చూడండి, మరో 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ మనకి ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని కిందికి దించి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ టమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. దీన్ని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసినా టేస్ట్ అంతా బాగుండదు. ఈ పేస్ట్ని 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కడిగా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు దాకా కారం, 1 టీ స్పూన్ పసుపు, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి, వీటిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పిన కొలతలతో అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు టమాటో పచ్చడికి పోపు వేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి 1 కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకుని అందులో 1 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 వెల్లుల్లిగడ్డను పొట్టు తీసేసి ఇలా వలిచి వేసుకోవాలి. తర్వాత ఇందులో 3-4 ఎండుమిర్చిలను తుంచుకొని వేసుకోవాలి. 2 రమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంట కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడిని యాడ్ చేయాలి. టమాటో పచ్చడిని నిదానంగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. టమాటో పచ్చడి ఆయిల్లో బాగా కుక్ అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ టమాటో పచ్చడిని కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. టమాటో పచ్చడి ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి తిరిగి ఆయిల్ని బయటకు రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ టమాటో పచ్చడి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ పైనే ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి. టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా, పెరుగన్నంలోకి నంజుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి ఇన్స్టెంట్గా టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.